ఎలక్షన్ ముందుకు వస్తున్నా చెక్కులు ఇస్తావా? నీ సొమ్ము అని ఎమ్మ ముమ్మడి సొమ్ము అది ఎవడి సొమ్ము అది? ప్రజల డబ్బు, ప్రజల డబ్బు ప్రజలకు ఇస్తున్నావు. అమ్మా నాకు చెల్లెళ్ళు ఉంటారు, అక్కళ్ళు ఉంటారు, అవుతారు, అందరు తల్లులు ఉంటారు, అందరికీ చెప్తున్నా తీసుకునే డబ్బు. కానీ ఈ అన్ని చోట్ల అన్ని చోట్ల ఓన్లీ జగన్కి ఓటువేయండి. ముఖ్యంగా వాటి గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు, నేను విన్నాను. నాకు కొన్ని సంవత్సరాల ముందు మా ఇల్లు ఏదో కాంట్రాక్టర్ ఏదో హైదరాబాద్ చేసినట్టు ఎవరో చెప్పారు. తర్వాత ఇప్పుడు అడిగి తెలుసుకున్నాను ఆయన ఒక మంచి వ్యక్తి, అనేది నేను కొత్తగా చెప్పక్కర్లే. మీకు మన ఈయన అయ్యా రామకృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డిగా అయ్యా రామకృష్ణారెడ్డి అని గట్టిగా కేకేస్తే పలికేవాడు కావాలన్నా, చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ భూకబ్జాలు చేస్తున్నవాడు కావాలన్నా మీరు ఆలోచించుకోండి. ఒక కేక వేస్తే అందుబాటులో ఉన్న వ్యక్తి, మన ఊరు వ్యక్తి, ఇక్కడ పుట్టిన వ్యక్తి, అతన్ని వేసి గెలిపించి మీరు మంచి చూస్తారు. నా మాట నమ్మండి. ఒక మంచి వ్యక్తి 4 రూపాయలు భోజనం పెట్టాడు మీ అందరికీ తెలుసు, క్యాంటీన్ పెట్టి రాజన్నా క్యాంటీన్. తర్వాత ఒక 5-6 మాసాల వరకు చూడు అతను నిజాయితీ కనిపెట్టాడు. నాకెవరు చెప్పారు వచ్చి, ఏమంటే మీరు ఒక కూరగాయలు ఇచ్చేవాళ్ళు కదా 10 రూపాయలకు, కొన్ని 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచే అన్న. లేదన్న, 10 సంవత్సరాలు తప్పు అవుతుంది, ఒక 5-6 మాసాల నుంచి ఇస్తున్నాను, మళ్ళీ ఇప్పుడు కూడ చెప్పి మానేశారు. మరి అబద్ధం చెప్పేవాడైతే అవునండి, ఒక 10 సంవత్సరాల నుంచి ఇస్తున్నారంటే నేను కూడా వచ్చి నిజంగా 10 సంవత్సరాలు నేను కూడా అబద్ధం చెప్పేసి చెప్పేవాడు. అంత మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి, మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి ఇతనికి వేద్దామా? భూ కబ్జాలు, ప్రభుత్వ భూములు ఉన్నాయి, దేవాలయం భూములు నా, అవి దేవాలయం భూములు, అవి మోసం జరగడానికి వీల్లేదు అని పోరాడిన వ్యక్తి ఈ వ్యక్తి. నాకు తెలుసు, మీకు తెలుసు, హృదయపూర్వకంగా చెప్తున్నా, అతను మంచి వ్యక్తి కాకపోతే ఇలా చేయి పట్టుకోను వచ్చి ఇతని గురించి చెడ్డవాడు కదా మరి ఎలా చెప్పాలి అని ఆలోచించేవాడు. ఒక తమ్ముడు లాగా చెప్తున్నాను, నాకు తమ్ముడు లాగా ఒక మంచి వ్యక్తిని కల్పిస్తే మనం అందరం బాగుపడతాం. అసత్యాల కూర మాటలు, చంద్రబాబు మాటలు విని తగులు బాధితులు వీకండి. మీకు అన్నీ తెలుసు, తెలిసి ఎలా వేస్తారు చెప్పండి. ముఖ్యంగా ఇదిగో ఆడపడుతుంది, నాకు తెలిసింది, ఓకే పార్టీలోకి వెళ్ళింది, టికెట్ ఆశించింది, తప్పలేదు, ఇస్తే ఇస్తాను లేదా రేపు లేదని చెప్పాలి. లాస్ట్ మినిట్ వరకు ఇస్తాను 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 అని ఏమయ్యా మీ ఇంటికి భోజనానికి వస్తే భోజనం పెడతామని వచ్చాను, పెడితే పెట్టు లేక భోజనం లేదు ఈరోజు. ఇంకొకసారి నాకు 4-5 రోజులు జ్వరంగా ఉన్నాయి, ఇంకొకసారి రా భోజనం పెడతానని చెప్పాలి. రాత్రి వరకు ఉండి రాత్రికి భోజనం కంచం కూడా రెడీగా ఉందని చెప్పి కంచం లేదు, భోజనం లేదు, ఇస్తరాకు లేదు, గెట్ అవుట్ అని పంపించాడు ఆడపడుచు. మరి తక్కువ కులమన ఎవరిది గొప్ప కులం? ఎవరు గొప్ప? ఎవడి కులం వాడికి గొప్ప? నేనెప్పుడూ సినిమాల్లో చెప్పాను, నీ కులం గొప్పదైతే నేను గౌరవించుకో, నా కులం గొప్పదైతే నేను గౌరవించుకుంటా, నీ కులం తప్పు అని చెప్పే అధికారం నాకు లేదు. నేను 8వ క్లాసులో చదివేటప్పుడు క్రిస్టియన్ ఇంట్లో పోల్చేశాను, ఒక ముస్లిం సోదరుడి ఇంట్లో పోల్చేశాను. నా విద్యాలయాల్లో కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా, నా వర్గం నుంచి వచ్చింది. ఇవన్నీ విషయాలు మాట్లాడితే చంద్రబాబు దగ్గర రైట్ టు లెఫ్ట్ ఉండే పరికేర అనే మనుషులు మాట్లాడుతుంటారు ఎన్నో. ఇప్పుడు ట్విట్టర్లు వచ్చాయని వచ్చేవాడు అన్ని సమాధానం కాదు. అందుకే చంద్రబాబు సవాల్ అని చెప్పా, ధైర్యం ఉంటే నువ్వు పలాన ప్లేస్ చెప్పు, పలాన ఏరియా చెప్పు, టైం చెప్పు, నేను వస్తా, మనిద్దరు ముఖాముఖి మాట్లాడలేదు. ఈ జన్మకు చంద్రబాబు ముఖాముఖి మాట్లాడలేదు. నిలువెల్లా విషయమే, నిలువెల్లా విషయమే, అది చంద్రబాబు క్యారెక్టర్. దొంగ ఎవరో చెప్పాను, కేసులు చంద్రబాబు మీద కూడా ఉన్నాయని చెప్పాను. అనుభవం, అనుభవం ఉన్నది, నీకు ఉన్న అనుభవం ఇతనికి లేదు, ఇతనికి మంచి అనుభవం ఉంది,
నీకు దొంగ అనుభవం ఉంది. ప్రజలారా ఆలోచించుకోండి. వీళ్ళ నాన్న ఒక మంచి స్కీములు పెట్టాడు, అన్నయ్య పెట్టిన స్కీములు మడుగులు తొక్కేసావు చంద్రబాబు. చంద్రన్న చంద్రన్న చంద్రాన్న ఏమన్నా ఎవడేమో చంద్రన్న ఏంటే ఎక్కడ చూసా చంద్రన్న స్కీము చంద్రన్న స్కీము చంద్ర మళ్ళీ అడుగుతున్నారు. ఎవడు సొమ్ము మీ తాత సొమ్మ ఎవడు సొమ్ము చంద్రబాబు అయిపోయింది నీ చివరి దశ అయిపోయింది నీ దశ. ప్రకృతి చూస్తూ ఉంటుంది. కాలం వెళ్ళవేళలా మనది కాదు. ముస్లిం సోదరుడు ఉన్నాడు అక్కడ, ఆయన చెప్పాలంటే ఇన్షా అల్లా అల్లాహ్ ఆశీర్వాద్ భగవాన్ ఉపనిషద్ది భగవంతుడు చూస్తుంటాడు, జీసస్ చూస్తుండొచ్చు, అల్లా చూస్తుండొచ్చు, బాబా చూస్తూ ఉండొచ్చు. అందరికీ ఇష్టం వచ్చిన ప్రేమతో దేవుణ్ణి ఎలా ప్రార్థించుకున్నారో ఎవరి కులం వాళ్ళ గొప్పది. ఇక్కడ దాదాపు 40,000-50,000 మంది వీవర్స్ ఉన్నారన్నారు. మీరు వీవర్స్ అన్నారు, మా ఊర్లో వీవర్స్ అన్నారు కాదు చేనేత కదా, మాది మోదుగులపాలెం ఉన్నారు కదా, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అనే ఇంటి పేరు ఉంది ఎంపీ. అలాగే మోదుగులపాడు మాది మక్కం అనేసి వాళ్ళు ఉంటాం, మగ్గం వేస్తుంటారు. మా ఊళ్ళో వాళ్ళే ఎక్కువగా ఉండేవాళ్ళు, ఇప్పుడు తగ్గారు. పుత్తూరు నగిరి అటు వెళ్ళిపోయారు. అక్క బావ మామ అనుకుంటూ ఉంటాం, కులాలు లేవు. ఈరోజు చూస్తే అమ్మా నేను నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఎలక్షన్ కోసం వచ్చి మాట్లాడేది కాదు. ఇలా మాట్లాడుకోలేవు, అక్క బావ నేను పిల్లనిస్తావా, ఆ నువ్వు సినిమా పిచ్చోడు నీకు సినిమాలు లేవు నీకు ఎందుకు ఇస్తావు, ఇలా అనుకునేవాడు. మగ్గం మగ్గం వేసేవాడు అనేవాడు. ఇలాగా మనం గౌరవించుకోవాలి వాళ్ళు నేయకు వాళ్ళు ఆ నేత ఆ బట్టలే మనం వేసుకుని తిరుగుతున్నాం. అది ఈ ఊరు వాళ్ళచ్చు ఈ ఊరు వాళ్ళచ్చు విషయం రావచ్చు. ఇప్పుడు వాళ్ళే మొట్టమొదటి ప్రాధాన్యత, రైతు ప్రాధాన్యత, ఒక కులం ప్రాధాన్యత. మీకు జరిగిన మోసం ఒక నీచమైన మోసం తల్లి దానికి పరిశుభ్రత అనుభవిస్తాడు. మన వాళ్ళందరికీ నా మాటగా చెప్పు ఒక ప్రజల మాటగా అందరినీ వారికి వేసి మన కులంలో మనకు అవమానం జరిగింది కాబట్టి ఈసారి అతనికి వేసి గెలిపించమనండి. విజయాన్ని సాధిస్తాడు, అతను మంచి చేస్తాడు. ఎందుకంటే పైన జగన్ ఉంటాడు ముఖ్యమంత్రిగా. అతనికి మీరు అనుకుంటున్నారు, ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి. ఛాన్స్ ఇచ్చేసినట్టే నాకు తెలిసి 135 సీట్లు వస్తాడు గ్యారంటీ. నేను అన్నయ్యతో తిరిగి రామారావుతో, అన్నయ్య ఈసారి ముఖ్యమంత్రి అవుతాడంటే ఏ బాబాయ్ మోహన్ బాబు మరియు నువ్వు అని అనేవాడు. ముఖ్యమంత్రి అయ్యా నేను ఇప్పుడు వచ్చాను, ముఖ్యమంత్రి అయి తీరుతాడు జగన్ అని చెప్తున్నాను. కన్ఫామ్ కన్ఫామ్ మంచి వ్యక్తి. అనవసరమైన ఆరోపణలు అతని మీద నెట్టుతున్నారు. చూడండి కౌరవులు 100 మంది, అలాగా చంద్రబాబును కాపాడడానికి ఇంకొక దొంగలు 100 మంది. ఒకడు నిన్నటి వరకు తిట్టాడు చంద్రబాబు దొంగ, మీ పర్మిషన్ ఇస్తాం మంచి తాగరు చెప్పండి. ఇది వాస్తవం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి 135 సీట్లతో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాడు ముఖ్యమంత్రిగా. అతని కొలువులు ఇదిగు మన రామకృష్ణారెడ్డి గారు, తర్వాత ఎంపీగా మోదుగుల ఆయన ఇంట్లో మా ఊరు పేరుంది. ఎక్కడ వస్తాడు అనుకున్నాం కానీ ఎక్కడో స్టక్ అయిపోయాడు పాపం ఎలక్షన్స్ ముందు. ఆయన గురించి కూడా విన్నాను, ఎంపీగా నిలబడుతున్నారు, ఆయనకు కూడా ఓటు వేయండి. అక్కడ కూడా ఎంపీగా ఆపోజిషన్ నిలబడిన వ్యక్తి మా ఊరి వ్యక్తి ఏమయ్యా చిత్తూరు ఎక్కడ మంగళగిరి ఎక్కడ, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళని మనం ఇష్టపడం. ఎక్కడో దూరంగా దూరపు కొండలు నిలుపు అనుకుంటాం, అక్కడ ముళ్ళు రాళ్ళు రెప్పలు పాములు విష జంతువులు ఉంటాయి. మన పక్కింటోడు ఏంటో మనకు తెలుసు, పక్కింటి వాడు ఏమిటో తెలిసినప్పుడు పక్క వాడికి వేద్దాం అవకాశం ఇద్దాం. అలాగే ఎంపీగా వేణుగోపాల్ రెడ్డి గారు, అతని గురించి కూడా నేను విన్నాను, చాలా మంచి వ్యక్తి, 10 మందికి సహాయం చేసే వ్యక్తి, పార్లమెంటులో అప్పుడు రాష్ట్ర విభజన జరగదు గలవెత్తిన వ్యక్తి, ఇవన్నీ నాకు తెలుసు.
తెలియకుండా పోదు. మీకు తెలుసు, మంచి మనసుతో ఆలోచించండి. జర్నలిస్టు సోదరులారా, ఆ టీవీ సోదరులారా, నాది కానీ ఈరోజు వీయకపోతే వాళ్ళెవరో నాకు తెలుసు. నేను నేరుగా ఆఫీస్కి వెళ్ళి మీ యజమానినే పట్టుకొని అడుగుతాను. ఐ హ్యావ్ దట్ రైట్. ఏమండి, మీరు అన్ని పార్టీలను వేయాలి, మీకు ఇష్టం వచ్చిన పార్టీకి మీరు ఓటు వేసుకోండి. కానీ నటుడిగా నేను కూడా పబ్లిసిటీ ఇస్తున్నాను, నేను కూడా మీ అందరితో కలిసిమెలిసి ఉంటున్నాను. కనీసం నా ఫోటో అయినా వేయండి. నా ఫోటో అక్కర్లేదు, నేను మాట్లాడిన మాట మాటలు వాస్తవాలు వేయండి. చంద్రబాబు మాత్రం పెద్ద ఫోటో వేస్తారు, ఆయన ఇంట్లో ఎవరు చేసినా పెద్ద ఫోటో వేస్తారు. ఎట్లండి ఫోటో గత ఓట్లేసేది? ఆత్మకు, అంతరాత్మకు. ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ, పరం ప్రతి ఒక్కళ్ళు ఉంటాడు. జగన్మోహన్ రెడ్డికి ఏవన్నీ ఉన్నాయి, ఆ కుటుంబం చాలా మంచిది. ఒక వ్యక్తి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు, అన్నీ మాట్లాడతారు. ఇప్పుడు యూట్యూబ్ గురించి వాడు ఎవడో ధైర్యంగా వచ్చి మాట్లాడమనండి. ఇక్కడ నీ కూతురు నా కుటుంబ సమానం, నీ కొడుకు నా కుటుంబ సమానం, ఆవిడ కూర్చుండంటే నాకు చెల్లెలతో సమానం. ఎస్, వీ లవ్ దెమ్ హోల్ హార్టెడ్లీ. ఇక్కడ కపటం లేదు, ఈ చెయ్యి వేయడంలో కపటం లేదు. ఐ ఫీల్ షీ ఇస్ మై మదర్, మై సిస్టర్. ఐ హ్యావ్ దట్, నా క్యారెక్టర్ తెలుసుమే. కాబట్టి అమ్మ, తెగులు పడకుండా వారిని ఎంకరేజ్ చేయమని మనందరికీ చెప్పు. మీకు కూడా నమస్కారం అమ్మ. అందరూ ఆడపడుతున్నారు, అందరూ సహాయం చేసి, ప్రతి వాళ్ళు సహాయం చేసి వారిని గెలిపించండి. నా మాట నమ్మండి, మంగళగిరి బాగుండాలంటే, మన రాష్ట్రం బాగుండాలంటే ఎవరికైనా వాడు ఉంటూ ఎంతసేపు నేను చంద్రబాబు ఉంటుంది అనుకున్నానే. ఇప్పుడు చంద్రబాబు గారి ఓటు ఏ ఒక్కటి ఆలోచించుకోండి. కరెక్ట్ కరెక్ట్, ఒక్కటి ఒక్కటి బాణం వేయడానికి 100 మంది చేరారు చంద్రబాబు పక్కన. నేనొక్కడే చాలు అని వస్తున్నాను. అలా వస్తున్నప్పుడు ఇతనికి లేనిపోనివి కేసీఆర్తో సంబంధం అంట, లేదా బీజేపీ. నీకు సంబంధం బీజేపీ, నువ్వు సంఘం పెట్టుకున్నావు, ముద్దు పెట్టుకున్నావు, నీ పని అయిపోయినా వదిలేసావు. కాంగ్రెస్ అంటే అయిష్టం అన్నయ్యకు, కమల గారికి. మరి ఆ కాంగ్రెస్ను వాడు మీరు సంకర ఎక్కావు, సంకర ఎక్కడే బాబు వాడు ప్రకారం అది చేశావు. ఇతను ఏమీ లేదు, ఇతను ముఖసూటిగా పోతున్నాడు అంటుకట్టావు. ఏ, నువ్వు కేసీఆర్ గారు ఉన్నారు పక్క రాష్ట్రంలో, ఆయన గురించి కావాలనే. ఏమంటే తెలుగు వాళ్ళు కొడుతున్నాడట అని నేనున్నాను అక్కడ. నేనేదైతే నిజం అని చెప్పచ్చు కదా? లేదు, నా భార్య బిడ్డ సాక్షిగా అందరి ముందు చెప్తున్నా. చెప్పనండి, ఏ తెలుగువాడైనా అక్కడ ఉన్నవాడు ధైర్యంగా వచ్చి మమ్మల్ని మోసం చేశాడు, మమ్మల్ని కొడుతున్నాడు అని చెప్పనండి. అతను ఆ మాట అన్నాడు. పోరాటం అప్పుడు ఇదే అనుకుండొచ్చు, అతను ఆ మాట మంచి. తెలుగు వాడికి కాల్లో ముళ్ళు పుచ్చుకుంటే నా పంటితో తీస్తానన్న అన్నాడు ఆ ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక్కసారి చెప్పండి, కొట్టండి మంచి. అతను మన విరోధి కాదయ్యా, మన పక్క రాష్ట్రంలో స్నేహితుడు. అయిపోయింది, అతను పోరాటం కావాలనుకున్నాడు, అయిపోయింది. 5-6 సంవత్సరాలకి దాని గురించి పాపులాడాల్సిన అవసరం లేదు, అది మనసులో పెట్టుకునే అవసరం లేదు. మన ఇంట్లో ఒక 5-6 మంది బిడ్డలుంటే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ కలుసుకుంటారు. అంతేగాని ఒక బిడ్డ చనిపోవాలి, ఒక బిడ్డ గోడ అయిపోవాలి మనం కోరుకో. అలాగే అందరూ మనం కలిసిమెలిసి ఉండండి. లేనిపోయిన వాళ్ళు చెప్తున్నట్టు మాటలు నమ్మకండి. మళ్ళీ చెప్తున్నాను, జగన్ ఇస్ క్లీన్ చిట్. కాబట్టి జగనే ముఖ్యమంత్రి అవుతాడు, రామకృష్ణారెడ్డి గారు తప్పకుండా ఎమ్మెల్యే అవుతారు. మరి మంత్రి పదవులని ఆయన చెప్పాలి, వాళ్ళ నాయకులు చెప్పాలి. కానీ మీరు అత్యధిక మెజార్టీని గెలిపించి పంపించండి, మంచి జరుగుతుంది. మంగళగిరి మంగళదాయకంగా ఉంటుంది. మంగళదాయకం అంటే ప్రతి ఇల్లు పచ్చడి తోరణాలతో క్షేమంగా ఉంటుందని కోరుకుంటున్నాను. భగవంతుని ఆశీస్సులు, మీరందరూ క్షేమంగా ఉండాలి. ఎలక్షన్ కోడేమో ఇదని దేవుడి పేరు చెప్తే అవునా? లేదు కదా, నేనేం చెప్పలా, మళ్ళా దేవుడి పేరు చెప్పి ఆ భగవంతుని శివుడి సాయినాథుని ఆశీస్సులు, మిగతా పంచభూతాల ఆశీస్సులు
ఈ మంగళగిరికి ఉండాలని, మన వాడిని అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించమని, ఎక్కడో నుంచి వచ్చిన వాడిని గెలిపించకూడదని, గెలిపిస్తే మట్టి ఇసుక వాళ్ళకి మనం కూడా రక్తం తాగేస్తారు అని గుర్తుపెట్టుకోండి. చాలా సంతోషం. వెళ్ళొస్తారు బ్రదర్, మళ్ళీ ఇంకోసారి వస్తాను. బాబు వెళ్ళేటప్పుడు ఆలోచిస్తూ పోండి, యువతకు చెప్పండి, కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన పథకాల వల్ల బాగుపడి కుటుంబాలు బాగున్నాయి. అలాగే ఆరోగ్యశ్రీ అటువంటివి చెప్పకుండా ఎలక్షన్స్ ముందు మాత్రం మసిడి మసిపు మా మారడికాయ చేస్తున్నాడు చంద్రబాబు. నమ్మద్దండి, మోసపోద్దండి. విజయం జగన్మోహన్ రెడ్డి గెలిపించండి. భగవంతుని ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోస్తాను ప్రజలకి.